అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అంత మంచిదేనా? సో నేను ఇవాళ ఎక్కడున్నా అంటే ఇన్ఆర్బిట్ మాల్కి ఎదురుగా ఉన్నానన్నమాట. ఇక్కడికి ఎందుకు వచ్చినా అంటే ఒక లేడీ కొన్ని సంవత్సరాల నుంచి ఆమె వాళ్ళ భర్త కలిసి ఫుడ్ బిజినెస్ చేస్తున్నారన్నమాట. పొద్దున 5 గంటలకు లేచి 11 గంటల వరకు ఇక్కడ ఉండి రోజు కొన్ని వందల మందికి తక్కువ పైసలతోని ఎక్కువ ఫుడ్ ఇస్తున్నారు. విత్ వెజ్ నాన్ వెజ్ అన్నీ కూడా ఇస్తున్నారన్నమాట. అది కూడా రెగ్యులర్గా కష్టపడి పనిచేసుకునేటోళ్ళ కోసం అందుబాటులో ఉండనీకి రోడ్ సైడ్ ఫుడ్ అనమాట. సో ఒకసారి ఆమెను కలిసి ఎందుకు అంత తక్కువ పైసలతో ఎందుకు అంత మంచి ఫుడ్ పెడుతున్నారు, దానికి గల రీజన్ ఏందో తెలుసుకుందాం. పోదాం పారు. సో ఆమె పేరు సాయి కుమారి. ఆమె వాళ్ళ ఇంటైన కలిసి ఇద్దరు కలిసి ఈ ఫుడ్ బిజినెస్ని రన్ చేస్తారనమాట. ఒకసారి చూద్దాం. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? అవునరా, ఎన్ని ఫుడ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందా? 11 గంటల నుంచి 11:30. ఓకే, నువ్వు పని చేసుకుంటేనే మాట్లాడు, కావాలంటే నీకు కూడా నేను హెల్ప్ చేస్తా, సరేనా? ఏమేంటి, వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది, అంతా కలిపి ప్లేట్కి ఎంత? ప్లేట్ వెజ్ అయితే 60 రూపీస్, నాన్ వెజ్ అయితే 80 రూపీస్. నాన్ వెజ్ లో చికెన్, గ్రేవీ చికెన్, ఫ్రై చికెన్, లివర్ ఫ్రై, బోటి కర్రీ, అండ కర్రీ అండ్ చేపల కర్రీ, ఇవన్నీ పెడతారా? నాన్ వెజ్ అంటే ఏదైనా ఒకటే వస్తుంది. ఒక ఐటమ్, ఓకే. చికెన్ రెండు, ఫిష్ అన్న, 2 ఐటమ్ చేసుకుంటే గనక 100 రూపీస్. ఓకే, అలా. సో అది ఏదైతే ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటారో అది ఫుడ్ కడుపు నిండేదాకా కదా? కడుపు నిండే, అన్లిమిటెడ్ గా. ఓకే, ఒక ఐటమ్ గానీ, బట్ అది మీ కడుపు నిండేదాకా? కడుపు నిండేదాకా. అంటే చికెన్ కర్రీ 4 పీసెస్ వేస్తాము, గ్రేవీ వేస్తాము, మళ్ళీ ఇంకోసారి అడిగితే మళ్ళీ గ్రేవీ వేస్తాము. మా వారు, నేను, మా పిల్లలు కూడా చేస్తారు సాయం. మీ పిల్లలు కూడా చేస్తారా? మా పిల్లలు కూడా, పిల్లలు ఇద్దరు, ఒక పాప ఒక బాబు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు పాప ఏమో 10th, బాబు ఏమో 1st ఇయర్. 1st ఇయరా? ఓహో, పిల్లల్ని సగం పెట్టుకుంటా మళ్ళా పొద్దున్న లేచి వంటలు చేసుకొని ఇక్కడ దాకా వచ్చేస్తారా? సూపర్, అసలు మీరు ఎక్స్ట్రా పని అన్నమాట, ఎక్స్ట్రా స్పెషల్ లాగా. ఓకే, బగారా రైస్, వైట్ రైస్ కూడా ఉంటుందా? వైట్ బగారా, గోబీ, గుంగూర, టమాటా, లెమన్, జీరా, కర్డ్ రైస్, చపాతీ అన్న. పార్సల్ కూడా వేస్తారా మళ్ళీ? పార్సల్ కూడా, ఏది కావాలన్నా తీసుకోవచ్చు పార్సల్. రోజు ఎంత మంది వస్తారమ్మా? రోజు ఒక 300 మెంబర్స్ వస్తారు. 300 మెంబర్స్? రెగ్యులర్ గా ఉండేటోళ్ళు రోజు గుర్తుపడతామేమో కదా. రోజు అందరూ రెగ్యులర్ వచ్చేటోళ్ళే. అవును, కార్లలో కూడా వచ్చి దింపుతున్నారు. అవును, కార్లలో కూడా వస్తారు. ఎవరు అవుతుంది ఇక్కడ వెంటబట్టి? 10 ఇయర్స్ కూడా నిండిపోయింది. 10 ఇయర్స్ నిండిపోయిందా? 2011 నవంబర్ 29 స్టార్ట్ చేసి. ఎప్పుడు ఎవరు వచ్చి ఇక్కడ అబ్జెక్షన్ చెప్పలేదా? లేదు. లేదా? ఇవన్నీ ఏమంటారు, పొద్దున్న లేచి చేస్తారు కదా, మళ్ళీ నైట్ ఇంకేం పెట్టుకోరు? నైట్ ఉండవు, కానీ భోజనం ఇక్కడకు వచ్చిన వాళ్ళు ఆర్డర్లు చెప్తారు. ఓకే, నైట్ కూడా అంటే ఒక 100-150 అట్లా ఉంటే కనుక నైట్ కూడా చేసిస్తాం. ఆర్డర్ బేస్ మీద వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ లా కూడా చేసిస్తాం. మీరు ఎవరు? మాది గుడివాడ. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారా? ఇక్కడికి వచ్చి ఎవరిది ఇంట్రెస్ట్ బిజినెస్ పెట్టాలని? ఆయనదే. ఆయనదేనా? మరి ఆయన హెల్ప్ చేస్తారా లేదా? చేస్తారు, ఆయన ఎక్కువ. ఆయన సపోర్ట్ లేకపోతే అసలు నేను లేను. అంతేనా? ఆయన తర్వాతనే నేను, ఎందుకంటే ఫస్ట్ అసలు నాకు తెలీదు ఇవన్నీ, అంటే బయట కంటే తెలీదు, ఇంట్లోనే ఇది నేను మిషన్ కుట్టుకునేదాన్ని. మిషన్ కూడా వచ్చా? మల్టీ టాలెంటెడ్ అయితే మీరు, సూపర్. ఎక్స్ట్రా స్పెషల్ ఎక్స్ట్రా వర్క్లు అన్నీ వచ్చు మీకు. చికెన్ ఒప్పేటారా? లాస్ట్గా పెడుతున్నాం అన్ని. నాకు పని చేయకపోతే నొప్పులు అన్నీ వస్తాయి, పని చేస్తే ఏ నొప్పులు ఉండదు. అంతేనా? మరి లాక్డౌన్ అప్పుడు ఎట్లా ఫుడ్ ఇవన్నీ బంద్ ఉన్నాయి కదా? లాక్డౌన్ అప్పుడు కూడా అదే అనాథలకు పెంచడానికి ఉన్నారు కదా, వాళ్ళు పంచేటోళ్ళు మాకు ఆర్డర్లు ఇచ్చి ఇంటి దగ్గర చేయించుకున్నారు మాతో. బాయ్ అమ్మా, హ్యాపీ జర్నీ. వాళ్ళందరూ డ్రైవ్ లో వచ్చి తినేసి బాయ్ చెప్తున్నారా? వాళ్ళు అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడల్లా నా దగ్గరికి వస్తారు. వాళ్ళు ఏ ఊరు? నెల్లూరు. నెల్లూరు నుంచి వచ్చి ఇక్కడ తినేసి వెళ్ళిపోతారా? హైదరాబాద్ అదే, హైదరాబాద్ పని వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా వస్తారు. మీ ఇంట్లో ఎవరు వంట చేస్తారు? మా ఇంట్లో కూడా నేను.
అవునా పొద్దున మీ ఇంట్లో సగబెట్టుకొని మీ వల్ల వండుకొని మళ్ళీ ఇందులోంచి తిన్నారా మీరు? ఇందులో పొద్దున పొట్ల ఈ కర్రీస్ అన్ని కొద్ది కొద్దిగా తీసేస్తాను, సాయంత్రం మట్టికి వేడివేడిగా రైస్ పెట్టుకుంటాను. అవునా? మీరు చెప్పాలన్న, మీ ఆవిడకి ఇంట్రెస్ట్ ఉండేనా మీకు ఇంట్రెస్ట్ ఉండేనా? నాకే, మా ఆవిడ వంటలు అవి బాగా చేస్తుంది, ఇక దాంట్లో ఇక క్లిక్ అవుతుంది అని చెప్పి ఆమె ఎంకరేజ్మెంట్ దిగినా. పదేళ్ల నుంచి రన్ చేస్తున్నారా? పదేళ్ళ నుంచి రన్ చేస్తారు. ఎట్లా ఎవరు కూరగాయలు కట్ చేస్తారు, ఎవరు వంట చేస్తారు? అంటే ఫస్ట్ లో మేమే చేసుకునే వాళ్ళం ఒక 2 ఇయర్స్, తర్వాత మామూలుగా ఒక మనిషిని కటింగ్ కి ఒక మనిషిని పెట్టాం. ఇప్పుడు ఈ లాక్ డౌన్ తర్వాత నుంచి ఎవరు లేరు, వంట ఆమె చేస్తుంది మొత్తం ఆమె చేస్తుంది. ఇన్ని పప్పులు రసాలు ఇవన్నీ. సో మీరు ఒక హౌస్ వైఫ్ అయ్యి ఉండి ఒక శ్రీమతి అయ్యి ఉండి ఇంత సూపర్ గా వంటలు చేస్తున్నారంటే మీరు శ్రీమతి కాదు సూపర్ మతి ఏ తెలుసా? ఎన్ని వంటలు చేస్తున్నారు ఒక్కదరు ముగ్గురు కొండడానికి నాకైతే ఏడుపు వచ్చేస్తుంది తెలుసా? అట్లాంటిది కట్ చేసి ఇచ్చినా సరే ఇన్ని ఉండడం, బట్ మీరు తీసుకొచ్చిన అన్ని ఖాళీ అయిపోతాయి, అన్ని అయిపోతాయి. ఇంకా రైస్ కి చాలా మంది ఇంకా వెనక్కి వెళ్ళిపోతారు లేక. అవునా? కష్టమయ్యేది అదే, ఇక ఒకళ్ళు పెట్టినాక ఇంకొకళ్ళకి కొంచెం ఇదవుతుంది కదా. అట్లా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, కానీ ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు భయపడి నేను తీసేద్దామన్నా, కానీ అప్పుడు ఆయన భయపడితే అందరూ మనల్ని ఇది చేయనివారు. ఇంకా సింగర్ హేమచంద్ర ఉన్నారు కదా, వాళ్ళ అమ్మగారు నాన్నగారు బాగా, ఎందుకంటే వంట చేస్తూ వాళ్ళ ఇంట్లో మళ్ళీ వంట కూడా చేసేదాన్ని నేను. చేస్తూ ఉంటే అప్పుడు ఆంటీ ఇక్కడ రంగం ఆంటీ అని ఆయన డ్రైవింగ్ చేసేవారు. ఆయన అక్కడ డ్రైవింగ్ చేస్తుండగా ఆంటీ మా ఇంటికి వచ్చింది ఒకసారి. వచ్చినప్పుడు భోజనం చేసి నా వంటలు చూసి నువ్వు బాగా పెడుతున్నావు ఇక్కడ పెడితే బాగుంటుందని చెప్పి, ఇంకా ఆవిడ సలహా మేరకు మళ్ళీ ఏమో మళ్ళీ లాగుద్దో లాగదో ఇది శుభ్రంగా చేసుకుంటున్నాను కదా అని భయపడ్డా. అప్పుడు మా అమ్మ నాన్న సపోర్టు, మా అత్తమామలు హేమచంద్ర వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా ఫుల్ సపోర్ట్. వంటలో కూడా వెజ్లో కొన్ని ఐటమ్స్ రావు నాకు, ఆవిడ బాగా చెప్పేది ఇది ఇలా చేయాలి ఇది ఇలా చేయాలి అట్లా అంటూ ఆవిడ. మా అమ్మ నాన్న నాకు ముగ్గురు అంటే ఆ దేవుళ్ళుతో సమానంగా పోల్చాలంటే లక్ష్మీదేవి నారాయణమూర్తిలా మా అత్తమామ, శివపార్వతిలాగా మా అమ్మ నాన్న, బ్రహ్మ సరస్వతిలాగా హేమచంద్ర వాళ్ళ అమ్మగారు నాన్న, శశికళ స్వామి. వాళ్ళకి ముగ్గురికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. తర్వాత ఆయన అంతా ఆయనే. మీరే మీకేది ఇష్టం మీ వంటలలో? నా వంటలో నేను అన్ని ఇష్టపడతాను. అన్ని ఇష్టపడతారా? అన్ని ఇష్టపడతాను. ఫస్ట్ వండగానే నేనే ఫస్ట్ తింటాను. అవునా? పొద్దుపొద్దున మీరే తినేస్తారు అయితే. సో వాన వచ్చినా ఎండ వచ్చినా చలి పెట్టినా ఇష్టమే ఉంటుంది అనమాట. ఒక చిన్న షెడ్ కూడా అన్నాను నేను, ఒక తాట్పత్ర బగారా చికెన్ బ్లూ కవర్ వేసుకొని ఇక్కడే ఈ చెక్కను వెజ్ పెట్టుకొని ఈ చిన్న ప్లేస్ అంతా కూడా వీళ్ళు ఫుడ్ ఇక్కడే పెడతారనమాట. వచ్చిపోయేటోళ్ళు తినిపోతూ ఉంటారు, పార్సల్ తీసుకునేటోళ్ళు పార్సల్ తీసుకుంటారు. ఇవన్నీ ఏంటి అమ్మా? ఇవన్నీ రైస్ పార్సల్ కట్టుకుంటారా? కర్రీస్ అయితే ఇమీడియట్గా చేస్తారు, కానీ రైస్ పార్సల్ పెట్టారు అంటే ఇవి రెగ్యులర్గా మీకు కాంట్రాక్ట్ ఇచ్చినట్లు ఇక్కడ వాళ్ళకి పంపించేట? ఓకే వాళ్ళకా? ఓకే. సో డైలీ వచ్చేటోళ్ళకి ఇంటికైనా ప్యాక్ చేసుకొని వచ్చేస్తారు, ఇంకా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ఇచ్చేయడం అంతేనా? ఇదంతా కూడా మీరుమేనా అన్నీ ఎక్స్ట్రాగా రైస్ పెట్టుకొని పెట్టుకున్నారా మళ్ళీ? ఓకే. మళ్ళీ ఇంకేమైనా ఎక్స్ట్రా కావాలంటే ఇక్కడ పొయ్యి కూడా రెడీయా? ఇలా పిల్లలు కూడా ఉన్నారు, ఒకసారి బాబు పాప చదువుకుంటూ ఇంటి దగ్గరే ఉందట, బాబు ఇక్కడ ఉన్నాడు హెల్ప్ చేస్తాడు, ముత్తగా నేను నిలబడుతున్నాడు అన్నాడు. ఇటు రచోటు. హలో, ఎంతసేపు అయి నేను నిన్ను చూస్తున్నా, మీ అమ్మకు ఒక్క హెల్ప్ అన్నది చేస్తున్నాను. అంటే మీరు ఉన్నారు కదా అందుకని. మీరు మాట్లాడుతున్నారు కదా ఎందుకు మధ్యలో డిస్టర్బ్ చేశారు? పేరేం పేరు? ధనుష్. ధనుష్? ధనుష్ హీరో అయితే ఆల్రెడీ హీరో అయినా ఏం చేస్తావు చెప్పు. ఇన్ని వంటలు చేసింది మీ అమ్మ, నువ్వేం చేస్తావు? మధ్యాహ్నం కాలేజ్ అయిపోగానే వచ్చి మమ్మీ వాళ్ళు కలిపిస్తాను. మధ్యాహ్నం కాలేజ్ అయిపోగానే? ఓకే. ఇంటికాడ అయితే ఏం పని చేయవు? ఇంటికాడ అవి పార్సల్ ప్యాకింగ్ అన్ని చేస్తావు? చెల్లె నాకనా? చెల్లి. చెల్లె ఎక్కువ పని చేస్తావా నువ్వు? చెల్లెనే ఎక్కువ చేస్తావు. చెల్లెనే ఎక్కువ చేస్తావా? ఒప్పుకున్నావు రా, షబ్బాస్ నువ్వు. ఆడోళ్ళు ఎక్కువ పని చేస్తారని ఒప్పుకున్నావు. సో హెల్ప్ చేయదన్న చూస్తాను నేను అప్పుడు కాదు, ఇప్పుడు పెద్దగైనాక ఏమవుతావు? ఇంకేం అనుకోలేదు అమ్మ. ఏం అనుకోలేదట అమ్మా. నీకేం కావాలో చెప్పు. నీ కొడుకు? కొడుకు పోలీస్ కావాలని ఉంది, కానీ అతను ఆయనకేమో ఇంట్రెస్ట్ లేదంట. మాకు లాగానే అవుతాడంట. ఓ, ఫుడ్డే చూసుకుంటావా? హోటల్ మేనేజ్మెంట్ చేస్తావా? తప్పు లేదురా, ఏం కాదు. మరి ఎప్పుడన్నా వంట నేర్చుకో ఇన్నే అయితే వచ్చి మరి వంట చేస్తావా, లేకపోతే ఇంకేమన్నా సెపరేట్ ఇష్టమా అందులో హోటల్ మేనేజ్మెంట్లో? హోటల్ మేనేజ్మెంట్ అట్లా చెప్పు కానీ లేదంటే మేనేజ్మెంట్. ఓ, అంటే ఇప్పుడు ఇట్లా చేస్తున్నావు చూసినావు బయట పనులన్నీ మేనేజ్, అట్లా మేనేజింగ్ అయినా ఓకేనా? మీ అక్క చెల్లె కదా, చెల్లె పేరు యామిని. యామిని అడిగినా అని చెప్పి నేను. ఇప్పుడు మీరు ఫుడ్ పెడుతున్నారు కదా, ఏమైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు తినప్పుడు ఎట్లా మరి?
అప్పుడు కూడా పెడతాము. ఆ రోజున ఇంకా మార్నింగ్ 3కే లెగుస్తాం. అప్పుడు లేచి ముందల దేవుడికి అన్ని చేసేసుకుని స్నానాలు చేసేసి పూజలు అయిపోయినాకనే స్టార్ట్ చేస్తాం ఆ రోజున. ఎప్పుడైనా ఇది ఇంకా జాలిలో విడిచిపెట్టాలని అనిపించిందా? అనిపించలేదు. ఎందుకంటే లేని దాంట్లో నుంచి వచ్చాము. కానీ మా అమ్మ ఎప్పుడు నాకు ఒకటే చెప్పేది, మా అమ్మ లేదని ఎప్పుడు బాధపడద్దు, ఉందని ఎప్పుడు ఎగిరిపడద్దు. ఎంత కష్టపడితే దేవుడు అంత మనకిస్తాడు. కష్టాన్ని నమ్ముకుంటే మనకి ఎటు వెళ్ళినా దారి దొరుకుద్ది. వంటలు చేస్తూ మళ్ళీ ఇంటి దగ్గర బట్టలు కూడా తీసుకుని కుట్టేదాన్ని. అట్లా చేస్తుంటే బాగా ఇలా చేస్తున్నాను. మా అమ్మను మా ఆయన ఇద్దరు కలిపి మిషన్ ఇక్కడ లేకుండా ఊరికి పంపించేసారు. ఎక్స్ట్రాగా పని చేస్తున్నాం అని చెప్పి. మీ అమ్మ కూడా థ్యాంక్ యూ చెప్పాలి. కానీ ఇప్పుడు లేరు. అయ్యో నాన్న ఇద్దరు చనిపోయారు. ఏం కాదు, మీరు చేసే పని చూస్తున్నారు కదా, చక్కగా హ్యాపీగా. కాకపోతే మా అమ్మదే ఇదంతా. అమ్మ ఏమంటే బాగా చేస్తుండే అన్ని అన్ని మా అత్తగారు మా అమ్మగారు ఇద్దరు ఒకరికి ఒకరిని మించి ఒకరు వాళ్ళు నేర్పించారా వాళ్ళకి. అసలు మా అత్తగారు అయితే నేను చెప్పుకోవడం ఆడబడిచి ఉంది, మా ఆడబడిచిని అడగండి. నన్ను అయితే అసలు వాళ్ళ అబ్బాయికి ఉన్నా కూడా నన్ను బాగా చూసుకుంటారు. బాగా అంటే బాగా, ఎందుకంటే ఇంత కష్టంలో ఇంత ఇదిగా ఉండి నువ్వు నా కొడుకు ఇంత సపోర్ట్ ఉన్నావని. కానీ ఆయనే ఎక్కువ నాకు సపోర్ట్. కానీ అది అందరికి తెలియదు, నేను చేసే పనే చూస్తారు. కానీ ఆయన వెనకాల నాకు సపోర్ట్ నిజంగా. ఏ ఆడపిల్లకైనా అలాంటి మంచి భర్త దొరికితే అసలు ఏదైనా సరే అందరికి అలాంటి భర్త దొరకాలని కోరుకుంటాను. నేను కూడా ఎప్పుడు అదే చెప్తాను తెలుసా, ఆడపిల్లలకు మంచి చదువు మంచి జీతం కన్నా మంచి హస్బెండ్ దొరికినాక ఆటోమేటిక్ గా సెకండ్ హాఫ్ లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది అని చెప్పి. అవును, మీకు మీ అత్తగారు అమ్మగారు అందరు బలం అన్నమాట. బాగా అందుకోసం ఇన్ని వంటలు చేయగలుగుతున్నాను. ఆడపిల్లనా? మీరేం చేస్తారమ్మా? నేను ఇంటి దగ్గర హౌస్ వైఫ్ ని, ఇంటి దగ్గర బట్టల వ్యాపారం చేస్తున్నాను. తమ్ముడు కూడా సపోర్ట్ చిన్నప్పటి నుంచి కూడా ఇంత కష్టపడ్డారు. నేను కూడా దారి రావాలని చెప్పి అదే ఇప్పుడు అందుకని బట్టల కోసం ఇక్కడికి వచ్చాను. అడిగాను అయ్యా కొంచెం ఇబ్బందులు ఉన్నానంటే సరే అక్క రా ఇప్పిస్తానంటే వీళ్ళిద్దరు కూడా నాకు ప్రోత్సహిస్తారు. ఎప్పుడు కూడా నాకు సపోర్ట్గా ఉంటాను. అమ్మ నాన్నకన్నా ఎక్కువ చూస్తాను. బాగా నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తానే ఉంటాను. తమ్ముడు కన్నా ఎక్కువ మరదలు బాగా సపోర్ట్గా ఉంటుంది. రెగ్యులర్ వస్తారా? మరి తింటలేరేంది, తినుడు అయిపోయిందా? మీరు రోజు ఇక్కడికి వచ్చి తింటారా? ఇంట్లో మనం చేసుకుంది ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. లివర్ మొన్న బోటి తీసుకెళ్ళిన, అది తీసుకెళ్తే మీరు ఇంట్లో చేసిరా అని అడిగారు. మీరు ఎప్పుడు ఇక్కడైనా పెరుగన్నం పచ్చిపులుసు బాగుంటుంది. పెరుగన్నం పచ్చిపులుసు? మీరు ఇద్దరు సేమ్ ఆఫీసా? ఎన్ఆర్బిట్ హెల్త్. ఇంకేంటి మంచిగా మీరు మీరు నాన్ వెజ్ తీసుకుని మేము వెజ్ తీసుకుంటే కట్టం సెట్ అన్ని తిన్నాను. ఏమి ఇష్టం చెప్పు నీకు? చికెన్ ఫ్రై. అక్క ఎన్ని ఏళ్ళ సంది చేస్తున్నాడు? మన ఇయర్ నుంచి. మన ఇళ్ళలో చేసుకున్నట్టు ఉంటుంది. మీకు ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఎప్పుడన్నా ఇంత మంచి ఫుడ్ అనిపించింది కాదండి? బోరబండ నుంచి వస్తారా తినేకి రోజు ఆఫ్టర్నూన్? ఇప్పుడు మీరు ఎన్ని గంటలకు తింటారు మరి? మేమా వచ్చేటప్పుడు ఈ ఫ్లోటింగ్ ఎప్పుడు తగ్గుద్ది? నేనైతే పొద్దున్నే గ్లాస్ పాలు తాగుతాను, ఒక గుడ్డు. మళ్ళీ 10:30 అట్లా ఫుడ్ భోజనం చేసేస్తా. మళ్ళీ ఇక్కడే ఇంకా 3కి అలా మొత్తం అంతా అయిపోయినాక మళ్ళీ కొంచెం పెరగండం తింటా. ఇక్కడే తింటా. పిల్లల్ని నేను బాగుంటేనే కదా నా ఫ్యామిలీని చూసుకోగలుగుతాను. ఎందుకంటే మనం మంచుకుంటే ఇల్లు మంచుకుంటుంది అని చెప్పి నిజం కదా. చూసిండ్రు ఆయన ఆయనకు పెడుతూ మళ్ళీ మీరు పొద్దున్న లేచి మీరు మీరు చూసుకొని పిల్లల్ని చూసుకొని ఎన్ని ఎక్స్ట్రా స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయని. అందుకే మీరు శ్రీమతి కాదు సూపర్ మతి. ఇంకా ఏమన్నా కావాలని ఉందా నీకు? అంటే ఏం కావాలి నీ లైఫ్ లో నీకు? ఇంకా నాకు చదువు అంటే చాలా ఇష్టం నాకు. అయ్యో ఆల్రెడీ నేర్పించారు. చదువుకోవాలని ఉంది కాకపోతే ఇంక ఇప్పుడు ఇక ఏ పని లేదే చదిపోయింది అదొక్కటేనా. చదువుకుంటే సరే ఆమె ఆమె ఎట్లన్నా చేసి చదువుకునొద్ది. చెప్పింది
చేయాలని అంటారు మళ్ళా చదువుకోవాలని ఉంది అని అంటే ఎంత గ్రేట్ కదా సో ఎక్స్ట్రా స్పెషల్ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి అందుకే ఆడోళ్ళను శ్రీమతి అనొద్దు సూపర్మతి అనాలి ఎందుకంటే అన్ని సూపర్ గా వాళ్ళు ఒక్కళ్ళే చేసుకోగలుగుతూ అన్నిటికన్నా ఆ సూపర్ ఉమెన్ సూపర్ సూపర్మతి ఎందుకంటే ఈమె హెల్త్ ను కూడా చూసుకొని ఇంటల్ అందరినీ కాపాడుతుంది థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మంచిగా ఇంక ఇట్లనే రన్ చేసుకో నీ కొడుకు కూడా హోటల్ మేనేజ్మెంట్ చేసి పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ చెఫ్ లెక్క చేయాలి నువ్వు ఆ హోటల్లో పోయి తినాలి ఓకేనా ఇంటికాడ మనకి ఎట్లాగో చేసి పెట్టరు కాబట్టి అలా హోటల్ పోయి తినొద్దాం మనం సో ఈమె నా దృష్టిలో అయితే సూపర్మతియే మన ఇళ్లలో ఉన్న శ్రీమతులు కూడా చాలా సూపర్మతులే ఎందుకంటే ఈమె ఈ బిజినెస్ చేస్తుంది ఇంకొకళ్ళు జాబ్కి వెళ్తారు లేకపోతే ఇంకొకళ్ళు ఇంకో దగ్గరికి వెళ్తారు బట్ సో మీ ఇళ్లలో కూడా ఎవరన్నా మీకు ఇట్లనే సూపర్మతి అనిపిస్తే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో info@supermathi.com అని మెయిల్ ఉంటుంది దానికి మెయిల్ చేయండి సో ఇది అలాంటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు థ్యాంక్ యూ ఇప్పుడు మీరు చూశారు కదా సేమ్ స్వామ్స్ ఈ నీడిల్స్ తోని ఎగ్ని పిక్ చేస్తారా మేడం ఎగ్ని పిక్ చేసుకొని ఒక నీడిల్లో మీ దోడులో స్పోమ్స్ వేస్తారు ఇక్కడ ఓకే 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 స్పోమ్స్ ని రెడీగా సో ఎగ్ ఇక్కడ దీంట్లో పెట్టి ఇది ఎగ్ తీసి ఇప్పుడు ఒక అమ్మాయికి ఎగ్ తీయంగానే ఇక్కడ పంపిస్తాం మేము అక్కడ ఎగ్ తీస్తాం ప్రొసీజర్ ఎగ్ తీసి